हाय व्यूअर्स, वेलकम बैक टू द चार्ट ऑफ एक्सलेंस। ये प्रोबेबिलिटी स्टैटिस्टिक्स मन इंतक स्टार्ट मल्ल कंटिन्यू दी कंटिन्यूएशन मन फर्स्ट टॉपिक एक्सपेक्टेशन ऑफ डिस्क्रीट वेरिएबल। डिस्क्रीट वेरिएबल अंटे जस्ट मन को आउटकम्स अन्नी सीरियल प्लस एन ऑफ नंबर ऑफ एनी टाइम्स वे प्रोबेबिलिटी एनी टाइम्स वे దాన్ని మల్టిప్లై చేసుకుంటా ప్లస్ అడిషన్ చేసుకుంటా దీన్ని చేస్తుంటే దీన్ని ఎక్స్పెక్టేషన్ అంటారు. ఫర్ సపోజ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ అజ్యూమ్స్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వన్, ఎక్స్ టూ, ఎక్స్ త్రీ, సో ఆన్ అప్ టు ఎక్స్ ఎన్ అండ్ విత్ రెస్పెక్ట్ టు ఆఫ్ ఎక్స్ వన్, ఎక్స్ ఎక్స్ టూ దాంట్లోకి ప్రాబిలిటీస్ ఏముంటాయి, పి వన్, పి టూ, అప్ టు పిఎన్ దాకా ఉంటాయి. దెన్ ద మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ ఆర్ మీన్ ఆఫ్ ఎక్స్ డినోటెడ్ బై ఈ ఆఫ్ ఎక్స్, దీన్ని ఎక్స్పెక్టేషన్ కానీ మీన్ కానీ రెండు ఒకటి దానితోనే డినోట్ చేస్తారు. దట్ ఈస్ క్యాపిటల్ ఈ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్, స్మాల్ ఎక్స్ కాదు. స్మాల్ ఎక్స్ అనేది ఒక ఈవెంట్ అనేది చేసుకుంటుంది, ఈ క్యాపిటల్ ఎక్స్ అనేది వేరియబుల్, ర్యాండమ్ వేరియబుల్. నెక్స్ట్ ఇట్ ఈస్ డిఫైన్డ్ అయితే సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ వేరియబుల్స్ ఆఫ్ కరస్పాండింగ్ ప్రాబిలిటీస్. దట్ ఈస్ క్యాపిటల్ ఈ, దట్ ఈస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వన్ పి వన్ ప్లస్ ఎక్స్ టూ పి టూ ప్లస్ ఎక్స్ త్రీ పి త్రీ ప్లస్ సో ఆన్ అప్ టు ఎక్స్ఎన్ పిఎన్ వరకు. నెక్స్ట్ అసలు మరి ఈ ఎక్స్ వన్, ఎక్స్ టూ, ఎక్స్ త్రీ, ఎక్స్ఎన్ ఇవన్నీ తీసేసి మనకు సింపుల్గా సమ్మేషన్ అనేది ఒక చిన్న ఫార్ములా. అది సమ్మేషన్ ఈ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ పిఐ ఎక్స్ఐ. ఈ ఐ ప్లస్లో మనం ఏం చేసుకోవచ్చు, వన్, టూ, త్రీ, ఫోర్ అప్ టు ఎన్ దాకా పెట్టుకోవచ్చు. దట్ ఈస్ డినోటెడ్ ఇక్కడ కింద ఐ ఈజ్ ఈక్వల్ టు వన్ ఉంది కదా, అక్కడ నుంచి ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ వరకు అలా డినోట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సిమిలర్లీ సపోజ్ ఈ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ హోల్డ్ ద పవర్ ఆఫ్ ఆర్ ఉందనుకో, దట్ ఈస్ సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ పిఐ ఇంటూ ఎక్స్ఐ హోల్డ్ ద పవర్ ఆర్, ఆర్ దాకా చేయాలి దాన్ని. నెక్స్ట్ ఇన్ జనరల్ సపోజ్ ఇప్పుడు ఎక్స్ ఎక్స్ వేరియబుల్స్ లేవు, జీ ఆఫ్ ఎక్స్ అనేది ఉంది, ఇప్పుడు దాన్ని ఏం చేసుకోవచ్చు, ఎక్స్ ప్లస్లో జీ ఆఫ్ ఎక్స్ రీప్లేస్ చేసుకొని ఎక్స్పెక్టేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ పిఐ జీ ఆఫ్ ఎక్స్ఐ, అట్లా మనం డినోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ పాపులేషన్ మీన్, పాపులేషన్ దీన్ని పాపులేషన్ మీన్ కూడా అంటారు. దట్ ఈస్ పాపులేషన్ మీన్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ. సమ్ ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, దట్ ఈస్ ఫస్ట్ వన్, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఎ ర్యాండమ్ వేరియబుల్, కే ఈజ్ ఎ కాన్స్టెంట్, దెన్ ఈ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఎక్స్కి మాత్రమే అవుతుంది, ఆ కే అనేది కాన్స్టెంట్ కాబట్టి దానికి ఎక్స్పెక్టేషన్ యాడ్ కాదు. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ మీద ఒకటి ప్రాబ్లం చూద్దాం. ఫర్ ఎ డిస్క్రీట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్ మనకి వేరియబుల్స్ ఏమి ఇచ్చాడు, 0, 1, 2, 3, 4, 5, 6 అప్ టు 6 వరకు ఇచ్చాడు. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీస్ కానీ ఫ్రీక్వెన్సీ ఏమి ఇచ్చాడు, 0, 2k, 2k, 3k, k² 2k² 7k² + k. ఇప్పుడు మనం ఏమన్నాడు, ఇక్కడ ఫైండ్ కే అన్నాడు. నెక్స్ట్ మీన్, ఇప్పుడు మనం ఇందాక ఎక్స్పెక్టేషన్ అని తెలుసుకున్నాం కదా, అది మీన్ అనమాట. వేరియన్స్ నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఫస్ట్ మనం ఐ కను ఫస్ట్ కే కనుక్కుందాం. ఫస్ట్ కే ఎలా కనుక్కుంటే మనకి ఒక ఈ కే కనుక్కోవడానికి మనకు ఫార్ములా తెలిసి ఉండాలి. ఫార్ములా అనేది కదా అని రూల్ అనమాట, అది సమ్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీస్ ఈజ్ ఈక్వల్ టు వన్. అన్ని ప్రాబిలిటీస్ నువ్వు ఏది తీసుకున్నా, ఎట్లా తీసుకున్నా, ఎన్ని ప్రాబిలిటీ తీసుకున్నా, సపోజ్ డైస్ తీసుకున్నావు 1/2, 1/2, 1 అవుతుంది. ఇప్పుడు టెయిల్స్ హెడ్స్ ఉన్నాయి, అది ఒకటి హెడ్స్ 1/2 ఛాన్స్, టెయిల్స్ 1/2 ఛాన్స్, ఆ రెండు కలిపితే 1/2, 1/2, 1. అట్లా ప్రతిదానికి సమ్ ఆఫ్ ది ఆల్ ప్రాపర్టీస్ ఈస్ యూనిటీ, లేకుంటే వన్ అనమాట. ఇప్పుడు మనకి సేమ్ అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేసుకుంటే సమ్మేషన్ ఎక్కడి నుంచి మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 6 వరకు పిఏ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్, సమ్మేషన్ ఆఫ్ ఆల్ ప్రాబిలిటీస్ ఏంటిది, వన్.
that is equal to 0 plus 2k plus 2k plus 3k plus k square plus 2k square plus 7k plus k. ఈ 7k square plus k అనేది బ్రాకెట్లో ఉండాలి, ఎందుకంటే ఈ రెండు ఒక కంటెంట్, ఒక సిక్స్ వేరియబుల్స్ మాత్రమే ఉంది, అందుకే ఈ రెండు సపరేట్గా చేసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ కే టర్మ్స్ అని ఒక సైడ్, కే స్క్వేర్ టర్మ్స్ అని ఒక సైడ్ చేసుకోండి. ఈ 2k 4k ప్లస్ 3k 7k అండ్ నెక్స్ట్ ఇక్కడ 1k 8k మొత్తం. నెక్స్ట్ కే స్క్వేర్ ఎన్ని ఉన్నాయి? కే స్క్వేర్ ప్లస్ 2k స్క్వేర్ దట్ ఈస్ 3k స్క్వేర్ ప్లస్ 7k స్క్వేర్ దట్ ఈస్ 10k స్క్వేర్ 10k స్క్వేర్ ప్లస్ 10k స్క్వేర్ ప్లస్ 8k మైనస్ మైనస్ ఎందుకు వచ్చింది? ఈ 1 ఈజ్ ఈక్వల్ టు అవతల ఉంది, ఆర్ఎస్ఎస్లో ఉంది, అది ఎలా చేసి తీసుకుంటే ఏమవుతుంది? -1 అవుతుంది, అవతల 0, దట్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు మనకి కే స్క్వేర్ ప్లస్ 8k మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, అది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉంది. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ మైనస్ సి ప్లస్ సి అట్లా వరకు ఒక ఫార్ములా ఉంది మన దీనికి. అప్పుడు దీనికి రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటిది మనకి? 2a దట్ ఈజ్ ఈక్వల్ టు 4ac అనమాట. అక్కడ మైనస్ 4ac 4ac ఇక్కడ మైనస్ 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 1 ఉంది కాబట్టి -1 -1 మొత్తం ప్లస్ అయిపోతుంది. తర్వాత 64 + 40/20 2a కాబట్టి ఈజ్ ఈక్వల్ టు -8 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 104/20 ఈజ్ ఈక్వల్ టు -8 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 2 × √26. ఇట్లా మొత్తం డిరైవ్ చేసుకుంటే మనకి ఒక వాల్యూ వచ్చేసింది, దట్ ఈస్ కే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -4 + ±√26/10. ఇప్పుడు నెగిటివ్ వాల్యూ ఎందుకు తీసుకోలేదు? -4 - 26 - √26 ఎందుకంటే ఇప్పుడు -4 - √26 ఒక మైనస్ ఆన్సర్ వస్తుంది. అంటే ఒక ప్రాబబిలిటీ అనేది ఎప్పుడు కానీ నెగిటివ్లో ఉండదు, ఆల్వేస్ పాజిటివ్లో మాత్రమే ఉంటాయి. సో దట్ -4 దాన్ని ముందలా మార్చలేము, కానీ ఇక్కడ ప్లస్ మైనస్ రెండు ఇట్లా ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. అట్లా మనం ఏం చేసింది, ఇక్కడ ప్లస్ మాత్రమే తీసుకొని తీసుకున్నాం. నెక్స్ట్ ఇందాక మనం చూసినట్టే మీన్ ఎక్స్పెక్టేషన్కి కనుక్కోవడానికి ఫార్ములా మ్యూ ఈజ్ ఈక్వల్ టు సమేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n పిఐ ఎక్స్ఐ. ఇప్పుడు మనకి పిఐ అంటే ఏంటిది? ఇక్కడ పిఐ అంటే ఏంటిది? 0. ఎక్స్ఐ అంటే 0. అట్లా తర్వాత 2k అనేది పిఐ, తర్వాత 1 అనేది ఎక్స్ఐ. అట్లా మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి, 0 × 0, నెక్స్ట్ 1 × 2k 1 × 2k 2 × 2k 3 × 3k 4 × k² 5 × 2k² నెక్స్ట్ 6 × ఇక్కడ మనకి రెండు ఉన్నాయి, 6 whole bracket పెట్టేసుకొని 7k² + k. అప్పుడు ఇప్పుడు మనకి వచ్చే వాల్యూ కరెక్ట్ వస్తుంది, లేకుంటే రాంగ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, 0 × 0 ప్లస్ 1 × 2k ప్లస్ 2 × 2k ప్లస్ 3 × 3k ప్లస్ 4 × 4k² ప్లస్ 5 × 2k² ప్లస్ 6 of 7k² + k. ఇప్పుడు చూడండి, 0 × 0 0, 2k × 1 2k, 2k × 2k దట్ ఈస్ 4k, నెక్స్ట్ 3 × 3k దట్ ఈస్ 9k, 4 × k² 4k² 5 × 2k² దట్ ఈస్ 10k² ప్లస్ 6 × 7 = 42 42k² ప్లస్ 6k. నెక్స్ట్ సిమిలర్గా ఇందాక మనం చేసినట్టే ఆల్ కే వాల్యూస్ ఒక సైడ్, కే స్క్వేర్ వాల్యూస్ ఒక సైడ్ వేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది. ఇక్కడ చూడండి, 2k ప్లస్ 4k 9k అండ్ నెక్స్ట్ 6k, ఆల్ ఆర్ ఇన్ ద లైక్ టర్మ్స్ అనమాట. ఇవి లైక్ టర్మ్స్, ఓన్లీ కే మాత్రమే ఉంటాయి లైక్ టర్మ్స్. అప్పుడు ఏమైనా ఇప్పుడు 4 + 2 = 6 6 + 9 = 15 15 + 6 = 21 21k. నెక్స్ట్ సిమిలర్లీ 42k² ప్లస్ 10k² ప్లస్ 4k² దట్ ఈస్ ఇంప్లైస్ దట్ ఈస్ 56k² అరౌండ్ ఈక్వైట్ చేసుకుంటాం మనకి. ఇప్పుడు 56k² ప్లస్ 21k ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి దీంట్లో కే టర్మ్ పక్క దిశ ఏమవుతుంది, కే ఆఫ్ 56k ప్లస్ 21. మనకి ఇక్కడ మనం కనుక్కున్నాం కదా కే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అని, ఆ కే వాల్యూ ఇక్కడ రిప్లేస్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ మెయిన్ వాల్యూ. ఓకే, ఇక్కడ మనం మీన్తో ఆపేద్దాం. నెక్స్ట్ రేపు వేరియన్స్ ఫార్ములా చూసి వేరియన్స్ కూడా కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.